లియో ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నటరత్నాల కార్యక్రమంలో మహానటుడైనటువంటి మహా అద్భుతమైన నటులు విశేషమైన ఐదారు కాక హస్తినాపురంలో కూడా ప్రదర్శనలు ఇచ్చినటువంటి వారు నెహ్రూ గారితో ఇందిరాగాంధీ గారితో కూడా మంచి సన్మానాలు పొందినవారు పీసపాటి నరసింహమూర్తి గారిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను వారు విజయనగరం జిల్లా వాసి వంత్రం అనేటటువంటి చిన్న గ్రామంలో జన్మించిన వారు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు తర్వాత వారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో శ్రీకృష్ణ పాత్ర వేశారు రౌ రంగు రౌడీలో కూడా కృష్ణపాత్ర కృష్ణ పాత్ర అంటే అది సాంఘిక పాత్ర మన ముందు చెప్పబోయే పౌరాణిక పాత్ర ఇక అక్కడి నుంచి క్రమంగా అనేక విధాలుగా వారు వచ్చేసి వారి శైలి వేరు మేము ఎందుకంటే మీరు చిన్నప్పుడే నేను పది పన్నెండు సంవత్సరాల వయసులోనే చూశాను వారిని వారు రాయభారం సీన్లో శ్రీకృష్ణుడు అంటే ఒక పదివేల మంది జనం అందరూ నిశ్శబ్దంగా వారు దుర్యోధన్ని ఏ విధంగా విషయం చెబుతారు రేపు జరగబోయేది ఏ విధంగా చెబుతారు ధృతరాష్ట్రుడికి ఏ విధంగా చెబుతారు భీష్ముడికి ఏ విధంగా చెబుతారు కర్ణుడికి ఏ విధంగా చెబుతారు అశ్వత్థామకి ఏ విధంగా చెబుతారు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రేపు జరగబోవచ్చున్నది మీకందరికీ చూపెడుతున్నారు మీరు వినండి అని గాంధారికి కూడా ఆ రకమైనటువంటి పేసపాటి వారు నాటకంలో ఉన్నారు అని అంటే ప్రజలు చుట్టుపక్కల ఆ యొక్క దగ్గర ఒక వంద గ్రామాల నుంచి ఎద్దుల వండ్లు ట్రాక్టర్ ట్రాక్టర్లు లేవు అప్పుడు నేను చెప్పేది పంతొమ్మిది వందల అరవై డెబ్భై ఎనభై మధ్య తర్వాత డెబ్భై తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి ఒక ట్రాక్టర్ వచ్చినా ఇరవై మంది ఎక్కగలరు అందులో లేదు ముప్పై మంది కానీ ఆ విధంగా ప్రతి పల్లెటూరు నుంచి ఎద్దులు బొండ్లు కట్టుకొని భోజనం అన్నం మూట కట్టుకొని వచ్చి ముందుగానే ఎనిమిది గంటలకే వచ్చి కూర్చుంటాం టిక్కెట్ అంతా ఒక్క రూపాయి ఉంటుంది తర్వాత ఐదు రూపాయలు పది రూపాయలు ఆ విధంగా వరుసవారి టిక్కెట్లు స్టేజీ కరెంట్ ఉండదు ఓ బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ బ్రహ్మాండమైన కలర్ లైటింగ్ లైడ్ స్పీకర్లతో అని చెప్పి బ్రహ్మాండమైన నెల రోజుల ముందు నుంచి గోల్ చేస్తారు వాళ్ళ యొక్క పరిధి మొత్తం యాక్టర్లంతా రఘురామయ్య దగ్గర నుంచి షణ్ముఖి వేమూరు రామయ్య కలపర్రు వెంకటేశ్వర్లు ఇదంతా పెద్ద బృందం రవాణా సౌకర్యం లేదు అసలు వచ్చిన చోట వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా సరిగ్గా పెట్టే అవకాశం లేదు అటువంటి మహామహులు వారు కేవలము అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా చేర్పించాలా అనే విధానంతో ఈ పద్యాన్ని ప్రతి ఇంటికి ప్రతి పశువులు కాసే పిల్లవాడికి ఈ పద్యాలను చేర్పించినటువంటి మహనీయుడు పేసపాటి నరసింహమూర్తి గారు అదే విధంగా ఆ పిల్లవాళ్ళు కూడా అక్కడ కూర్చు కూర్చొని ఒక పశువులు కాసుకుంటే కూడా పద్యం పడేవాళ్ళు రే చేలో పడుతున్నాయి నువ్వేంటి నువ్వేమిటి ఆ చెలియో చెలకో అంటే అదేం కాదులేమమ్మా అదిగో ద్వారక అన్నాను నీకు ఇట్టిన చెప్పేవాళ్ళు పిల్లవాళ్ళు మళ్ళీ వాడుతున్నావురా ఇదే కాదమ్మా నేను ఇంకా జెండా పై కబిరాజు కూడా చెప్తాను అనే విధానంలో అద్భుతంగా వారు ప్రతి వారికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వచ్చే విధంగా పాండవ విజయాలని ఏర్పాటు చేశారు అట్టివారు ఆ సభలో ఉత్తరాష్ట్రుడికి చెప్పగలిగినని చెప్పారు దుర్యోధనుడికి చెప్పవాల బావా నీ కొలువు కూటమి అది ఏమో కానీ క్రమక్రమంగా రణకూటం ఒక చిన్నది ఏమయ్యా పదవురుండగానే నేను చెప్పబో పలుకులు ఆలకింపము చెకో తమరు చేసిన ఎగ్గులు సైచిరండరు తొలిగతిచే నేడు నన్ను దూతక పంపిరి సంధి చేయ నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగా సంధి చేతువో ఎల్లి రణం వెగూర్చెదవో ఏర్పడ జిప్పము కౌరవేశ్వర దుర్యోధన సార్వభమా ఏమంటివి సమరము చేయరే బలము జాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారి చే కట్ట కట్టంబడ జూచుచునూరకుందు రే గొంకును లేని వారి నెయ్యము తగునటయ్య అన్నావు కదా ఓరుకుంటారా వారు అదిగాక మా ధర్మజుడు అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు పోవు ఈ కర్ణులు ఏవురైనా పదివేవురైనా ఇంతకుముందు ఏమంటివి రాధేయుండును నేను సంగ్రామంబులో నిల్వ నా కాధీసుండరుదెంచుగాక ఎదుర సఖ్యం వే వృధా గాని అని కదా నువ్వు బలికిద్దివి కర్ణులు ఏ ఊరైనా ఊరైనా అని నొత్తురు చత్తురు రాజరాజ నా పల్కులు విశ్వసింపము వి పన్నుల గావు వెళ్ళరన్నా కర్ణ ఏమంటివి కూడుంగుడ్డయు సంగి బ్రోచు విభు నొక్కండి వచ్చి దూరాడం జోచుచు నూరకుండుటకు ద్రోణాచార్యుడు భీష్ముడు కాడీ కర్ణుడు అన్నావు కదా ఇంకెక్కడ కర్ణుడు అయ్యా చూడు అర్జునుడు ఏ విధంగా రాబోతున్నాడు జెండాపై కపిరాజు ముందు శ్రిత వాజశ్రేణి కూర్చీ నే దండము బొంగుని తోలు చందనము మీద నారిసారి చుచల్ గాండి బొంబు ధరించి ఫల్గుణుడు నీ మోహం చెండుచున్నప్పుడు ఒక్కండును ఒక్కండును నీ మురణాలకిం పరు కురువానాథ ఏమంటివి బావా దుర్యోధన సార్వభౌమ్ ఇప్పుడైనా నా మాటలు వినవయ్యా విని వారు అడిగినదే ఐదు గ్రామములు ఆ భాగం ఇయ్యవయ్యా అని సంతోషంపున సంధి చేయుదురే వస్త్రం చో ద్రౌపది కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞలను దీర్ప భీముడు నీ పొంతీ సహజం రమ్ము రుధిరం రక్తం గు ద్రావునాడే నియం నింతం దగ్ధదయం నీ రమ్ము రుధిరం చీల్చునాడే నియను ఉదరము నీ విరుగగొట్టు సమయం ఒక్కండును ఒక్కండును తోడు రారు సుయోధన సార్వభౌమా ఏమనుకుంటా అని అనగానే వాళ్ళు ఆ గౌరవులంతా దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని దుష్ట చతుష్టయం అందరూ కూడా శ్రీకృష్ణుని మొట్టు పెట్టాలా అనేటటువంటి భావంతో వారు బయలుదేరి లోపలకు పోయి కట్టేసేదానికి అన్ని రకాలైనటువంటి విధానాలు ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు ఈ మహనీయుడు ఆహా ఎటువంటి ఆశ్చర్యమైన పని చేస్తున్నారు వీళ్ళని చెప్పి విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఈ యొక్క మొత్తం సభా సభాసదులందరికీ కూడా విశ్వరూపం చూపించాడు ఆ విశ్వరూపం చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు కూడా ఏమో జరుగుతున్నది అని అంటే శ్రీకృష్ణుడు మా నీకు కూడా నేత్రములు ఇచ్చుతున్నాను చూడు అని చెప్తే ధృతరాష్ట్రుడు కూడా ఆ యొక్క విశ్వరూపాన్ని చూశాడు గాంధాన్ని కూడా చూడమన్నాడు ఆమె కూడా ముఖానికి గట్టినటువంటి కండ్లకు గట్టినది ఓడదీసి శ్రీకృష్ణుడు చూశారు ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు చూసి మహాత్మా నిన్ను చూసిన ఈ యొక్క కళ్ళతో నేను వేరే ప్రజలను చూడలేను నాకు ఎనుకటి వల్లే నాకు అవకాశం ఇవ్వని కోరితే అట్లనే ఉండాలని కోరుకున్నాడు అదే వారు ఆ యొక్క విశ్వరూపం చూపించినప్పుడు ప్రజలంతా ఆహా శ్రీకృష్ణుడు ఏకంగా విశ్వరూపం చూపించాడే అని చెప్పి పేసపాటి హాహాకారాలు చేసి లేచి నిలబడి అందరు ప్రజలందరూ కూడా పదివేల మంది లేచి నిలబడి నమస్కారం పెట్టుకుంటా నేర్చు చూశాను భీష్ముడు ద్రోణుడు అశ్వద్ధామ కృపుడు ఇంకా మహారాజులంతా వికర్ణుడు ఎంతోమంది సభాసదులు నారదులు అందరూ కూడా దివ్య దర్శనాన్ని చూసి ఆనందించి సభాసదులు అందరూ కూడా చూసి ఆనందించి అందరికీ కూడా ఈ స్వరూపాన్ని చూసేరా అని ఆయన చక్కగా చెప్పటము ఆ యొక్క దానిలో ఆ రాయభారంలో ఆయన పాత్ర ముగించి ఆయన్ని అపారవరంగా రాష్ట్రం అంతా ఇతర రాష్ట్రాలు వారి శ్రీకృష్ణ పాత్రను ఎంతగా మెచ్చుకొని ప్రతి వాళ్ళు వారిని కొని కొనియాడేవారు వాడు తర్వాత గయోపాఖ్యానం గయోపాఖ్యానంలో కూడా శ్రీకృష్ణుడు దానిలో ఒక చిన్న సూర్యుడికి నమస్కారం అని చెప్పి అందరినీ వాళ్ళ సతీమణులని బలరాముడిని సాచ్చకని అందరిని పిలిపించుకొని ఆయన సూర్యుడికి నమస్కారం పెట్టే సమయంలో గంధర్వుడు గయుడు ఆకాశం మీద పోతూ చిలికత్తెలతో ఆయన సరస సల్లాపాలతో తాంబూలం వేసుకొని పక్కన వేసినప్పుడు అది శ్రీకృష్ణుడు సూర్యునికి నమస్కారం పెట్టే సమయంలో ఆయన చేతులు పడింది అప్పుడు ఆయన కోపం వచ్చి రే దురాత్మ గర్వాంధకార ప్రమత్త హృదయ నిష్కారణ మహాత్మరి శీ వాదశీల ఎవడెవరా నీవు ఆయన అంటే ఆకాశవాణి చెప్పింది చెప్పిన తర్వాత ఆయన అప్పుడు ఆకాశవాణి చెప్పబోయే ముందు ఆ నదిని అడుగుతాడు ఓ యమునా కుటిల స్వభావు నామధేయం బెరింగించవేని దుష్ట రాక్షస విరాముడకు రఘురాముడు రత్నాకర్ని బంధించిన చందంబుర నిన్న ఇప్పుడు బంధించదా సత్వరం వదిలియ అని ఆ నదీమ తల్లిని కోరగా ఆమె గంధర్వుడు గయండు చెప్పింది గంధర్వుడు గయండు బలరామ సత్యకే ఇటు వినుండు జలనిధులు ఇంకోగాక కుల క్రుంగుగాక కృంగుగాక ఆ జ్వలనుడు మిన్ విడచి చల్లదనం కొనుదాల్చుగాక ఆ జలజహితుడు పశ్చిమ దిశ జనియించడుగాక ఇంకా నా కలుగయును ఉత్తమ అంగమున ఖండన చేసద చక్రధారలా ఆ విధంగా ఆ యొక్క వారు ప్రజలందరినీ కూడా అందరు గుండెలో చక్రాన్ని వదిలినట్లుగానే ఉండేది వారు ఆ చక్రాన్ని వదిలినట్లుగా ప్రతి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉండేది తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ గైని కాపాడే నిమిత్తమై వారికి యుద్ధ వాతావరణం వచ్చింది యుద్ధం జరిగింది యుద్ధంలో కూడా ఆయన ఆయన పాత్ర ఆ పాత్రలో బాబా అంటుండేవాడు రే అంటుండేవాడు అర్జునుడి అంటే ఆయన ఏ విధంగా మూర్ఖుడా చెప్పిన మాట నువ్వురా నేనంటే సామాన్యుడు అనుకున్నావా అని పద్యాలు పాడుతున్నావు చాలా అద్భుతమైనటువంటి నటన ఆ నటనలో ప్రజలందరినీ మర్చిపోకుండా ముంచెత్తినటువంటి సామాన్యులు సామాన్యులను చెప్పడానికి లేదు వారిని మేము ఇప్పుడు కూడా వారిని చూస్తూనే ఉన్నాం ఒక దశలో రవీంద్ర భారతిలో ఈ మధ్యకాలంలో అంటే వారు ప్రాణాలు ముందు ముందనుకుంటారు రెండు వేలు ఆ ప్రాంతంలో ఈ యొక్క రాయభరం నాటకం వేశారు నేను వెళ్ళాను ఏమయ్యా పేసపాటి వారు అంటే మేము చిన్నపిల్లవాళ్ళప్పుడు ఆపారపరంగా చూస్తున్నాం నీ నాటకాలు ఎన్నో చూసాం మేము అటువంటి అద్భుతమైన మీరు ఇక్కడ నీ సహచరులు నీకు సాటి వారు దుర్యోధనుడు కానీ తర్వాత ధర్మరాజు వేషధారి కానీ అర్జునుడు కానీ ఇంకా రకరకాల వేషధారులు భీముడు కానీ వాళ్ళకి నీవు వాళ్ళ ట్రూపులు వేయటం ఏం బాగుంటుంది అని అడిగా అడిగితే వారు ఏం చేయమంటావా పిల్లకాయ బ్రహ్మాండంగా అడిగావు నాటకాలు నువ్వు చూసావా యాభై చూశానండి నీ నాటకంలో అయితే వాళ్ళు పాపం నన్ను బతిమలాడారు ఆడారు నా పక్కనే వాళ్ళు వేషం వేయాలన్న అభిప్రాయం లేవలేని టైం కుర్చీలో కూర్చొని ఉండడు తర్వాత రవీంద్ర భారతికి వచ్చినటువంటి ప్రజలు మొత్తం వరుసగా కీలో నుంచొని వారికి పాదాభివందనం చేసి వారంతా కూడా జన్మ తరించింది అనుకున్నారు ఆ కృష్ణ వేషంలో అది చూశాను వారిని ఇంకా నేను ఎక్కువ చెబితే పక్కగా ఉంటుంది నమస్కరిస్తున్నాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి